నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలంలో వినాయక చవితి సంబరాల్లో భాగంగా నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గత 3 రోజుల క్రితం గణనాథుని ప్రతిమలను ఏర్పాటు చేసి వైభవంగా పూజలు చేసిన భక్తులు 3వ రోజు కన్నుల పండుగగా స్వామివారికి గ్రామోత్సవం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా వినాయకుని మండపాల వద్ద ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు విచిత్ర వేషధారణలు ఆకట్టుకున్నాయి. పలుచోట్ల లడ్డు వేలం పాటలను నిర్వహించారు. ఏఎస్పేటలో నిర్వహించిన లడ్డు వేలం పాటలో జి శివ అనే భక్తుడు 46,000 రూపాయలకు గణేశుని లడ్డు ప్రసాదాన్ని దక్కించుకున్నాడు. అదేవిధంగా అనుమసముద్రం గ్రామంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు నిర్వహించారు. భారీగా అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలో నిర్వహించిన లడ్డు వేలం పాటలో 80,000 రూపాయలకు ఓ భక్తుడు లడ్డు ప్రసాదాన్ని చేజిక్కించుకున్నాడు. మండల వ్యాప్తంగా నిర్వహించిన గణనాథుని నిమజ్జనోత్సవంలో భక్తులు కోలాహలంగా పాల్గొన్నారు. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.